గారెలు చేదు పండగ రోజు కూడా పాదమొగుడైనా అన్నట్లు చూసి చూసి ఎవరికైనా బోర్ కొట్టటం కామన్ ఇందుకు సినీ హీరోలు కూడా మినహాయింపు కాదు కాలేరు యుగపురుషుడు అన్న పెత్తి ఎన్టీఆర్నే విధవాని రాతలు రాస్తే చీతరించుకున్న సమాజం అలాంటిది పవన్ కళ్యాణ్ అంటే కొట్టదా ఏంటి ఖచ్చితంగా ఇంకా ఎక్కువ బోరే కొడుతుంది అందుకు సాక్ష్యమే విశాఖపట్నంలోని సభ పవన్ కళ్యాణ్ సభకు పట్టుమని ఐదు వందల మంది కూడా రాలేదు పవన్ స్పీచ్ ఇస్తుంటే ఖాళీ కుర్చీలు దర్శనం ఈలలు లేవు కేకలు లేవు కేరింతలు లేవు చెప్పక తుస్సుమన్న పవన్ సభ తర్వాత సినీ ఇండస్ట్రీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఓ టాక్ నడుస్తుంది చూసి చూసి పవన్ కళ్యాణ్ అంటే బోరు కొట్టదా ఏంటి రోజూ ఏం చూస్తారు వాళ్ల కి కూడా అర్థమైంది ఇది ఇప్పుడు హాట్ డిస్కషన్ ఏపీ పాలిటిక్స్లో సినిమా హీరో కదా రోడ్డుపైకి వస్తే ఒకసారి రెండుసార్లు మూడుసార్లు నాలుగుసార్లు రోజూ వస్తుంటే ఏం వస్తారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తో ఇరకబడి వస్తుంది ఫ్యాన్స్ అనేది ఓపెన్ సీక్రెట్ ఇప్పుడు వీళ్లకు కూడా ముఖం ఒత్తింది వారంలో రెండు మూడు రోజులు వస్తుంటే రోజూ ఏం చూస్తాం అది కూడా ఫ్రీగా వెళ్లి అది పొలిటికల్ పార్టీ మీటింగ్ అంటే అదో లెక్క ఇక్కడ మాత్రం ఇమేజ్ ఫ్యాన్స్ రూపంలో వెళ్లాలి ఒకసారి నాలుగు సార్లు వెళ్తాం అదే పనిగా ఎక్కువగా ఏం వెళ్తాం అంటున్నారు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అనేది లోకం ఎరిగిన సత్యం దీనికి తోడు రోజూ జగన్ను తెట్టిపోస్తుంటాడు జగన్ అంటే విషయం జగన్ అంటే ద్వేషం నోరు తెరిస్తే ఇవే మాటలు రొటీన్ గా వస్తున్నాయి పవన్ వెంట సో పవన్ కళ్యాణ్ రాజకీయం అంతా చంద్రబాబు కోసం ఆయన కుమారుడు లోకేష్ కోసం మాత్రమే అని ఆయనే చెప్పేసినప్పుడు రాజకీయంగా ఎవరూ రారు అనేది సుస్పష్టం ఇక సినీ హీరోగా చూసి చూసి ఫ్యాన్స్ కి కూడా బోర్ కొట్టింది ఫస్ట్ టైం అంటే ఓకే రెండు మూడు సార్లు అంటే ఓకే నాలుగోసారి కూడానా ఏం చూస్తామన్నా ఆయన చెప్పేది ఏమైనా ఎక్కుతుందా అంటే లేదు ఏదో జగన్ను తిట్టడం కోసం వస్తారు పోతారు ఏం వెళ్తాం ఆయన సభలకు అంటున్నారు విశాఖపట్నం ఫ్యాన్స్ ఇప్పుడు విశాఖపట్నంలో పవన్ కళ్యాణ్ సభ వెలవెలబోవటం వెనక పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ఇమేజ్ ను పొలిటికల్ కెరీర్ బాగా డ్యామేజ్ చేసినట్లు తెలుస్తుంది ఫ్యాన్స్ కూడా క్రమంగా తగ్గిపోతున్నారు ఇందులోనే మరో విశేషం ఏంటంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లోనూ కులం సామాజిక వర్గం వచ్చేసింది కేవలం ఒక కులానికి చెందిన ఫ్యాన్స్ మాత్రమే వస్తున్నారనేది ఇటీవల జరిగిన సభలు స్పష్టం చేస్తున్నాయి ఎప్పుడైతే రాజమండ్రి వేదికగా చంద్రబాబును బతికించటానికి మాత్రమే ఉన్నానని చెప్పారో అప్పన్నుంచి ఫ్యాన్స్ కూడా మా పనులు మేం చేసుకుంటాం మా బతుకు మేం బతకాలి కదా అంటూ లైట్ తీసుకుని వెళ్లిపోతున్నారు ఇక నుంచి పవన్ కళ్యాణ్ పొలిటికల్ సభలకు జనం రావాలంటే భారీగానే కష్టపడాల్సింది ఇందుకు విశాఖపట్నం సభనే నిదర్శనం అనుకోటమే కాదు పవన్ కళ్యాణ్ ను చూసి చూసి కొట్టింది అనే ఫ్యాన్స్ మాటలను సైతం అస్సలు విస్మరించలేం ఎందుకంటే ఆయన దేవుడేమీ కాదు యాభై మూడేళ్ల కూడాను